సికింద్రవరం ప్రజల యొక్క 3 దశాబ్దాలుగా ప్రజల యొక్క డిమాండ్ ఉంది. అది ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది పాలకులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క డిమాండ్ కింద ఉండిపోయింది తప్పితే కార్యరూపం దాల్చలేదు. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో అది శాంక్షన్ అయిన తర్వాత దాన్ని అలా గాలికి వదిలేశారు. అప్పుడు ఆఫీసర్కి వచ్చి దివాన్ చెరువు దగ్గర నుంచి గుండుగోలం దాకా బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి ఈ యొక్క జంక్షన్ ఫ్లైఓవర్ అవసరం లేదని రిపోర్ట్స్ రాసుకుని వెళ్ళినప్పుడు ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మరి దాన్ని అలా వదిలేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దీన్ని కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పార్లమెంట్లో సైతము దీని గురించి ప్రస్తావన చేశాము. మోరంపూడి ఫ్లైఓవరే కాదు, అదేవిధంగా లాలా చెరువు, దివాన్ చెరువు, బొమ్మూరు, భీమగిరి ఫ్యూచర్ కిడ్ స్కూల్లో ఈ ఫ్లైఓవర్స్ కూడా కావాలి. ఎందుచేతనంటే రాజమహేంద్రవరం చుట్టుపక్కల విలేజెస్తో చూసుకుంటే సుమారుగా 10 లక్షల జనాభా ఉంది. మరి నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న సిటీ, నేషనల్ హైవే అవతల పక్కన కూడా మరి సిటీ అంతా కూడా గ్రో అయింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చేయాలంటే నేషనల్ హైవేని క్రాస్ చేయాల్సిన పరిస్థితులు. దాంట్లో వందలాది యాక్సిడెంట్స్ ఈ గడిచిన 2-3 సంవత్సరాల్లోనే జరిగినాయి. మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఖచ్చితంగా ఫ్లైఓవర్ ఇవ్వాల్సిందిగా మరి డిమాండ్ చేశాము. దాని యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాము. కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో సైతం కూడా ప్రస్తావించడం జరిగింది. దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఇవాళ కేంద్ర మంత్రివర్యులు 22వ తారీఖున రాజమండ్రి పర్యటించి దాని యొక్క ఫౌండేషన్ స్టోన్ కూడా లే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మిగతా ఇంకా 4-5 ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అవి కూడా ఫౌండేషన్ స్టోన్ లే చేస్తూ ఇంకా ఏవైతే కొన్ని ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వర్చువల్గా చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కడియం పర్యటన చేస్తున్నారు. వారి ఆలోచన కూడా ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా ఏవైతే హైవేస్ ఉన్నాయో ఆ హైవేస్లో ఔషధ మొక్కలు, ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలు, ఎక్కువ నీడనిచ్చే మొక్కల్ని ఇవన్నీ కూడా ప్లేస్ చేయాలని ఒక దూరదృష్టితో మరి కడియం కూడా వచ్చి సందర్శించడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా రాజమహేంద్రవరానికి రాబోయే మంచి రోజులు రాబోతున్నాయని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నితిన్ గడ్కరీ గారికి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాంలో భాగంగా ఒక స్పెషల్ డ్రైవ్ని నిర్వహించడం జరిగింది. 10 రోజుల పాటు ప్రతి వార్డ్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ప్రజలను నేరుగా కలుసుకున్నాము. ఏమేమి సమస్యలు ఉన్నాయి, మౌలిక వసతుల పరంగా రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్ కానీ, కరెంట్ ఇష్యూస్ కానీ, ఇంకా పార్క్స్ రెనోవేషన్స్ కానీ, లేదా కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ కూడా వారు నేరుగా కలుసుకొని ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు కార్పొరేషన్లో మీటింగ్కి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వార్డ్ ఎక్స్ కార్పొరేటర్స్ని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి వీళ్ళకి వాళ్ళకి కోఆర్డినేషన్ చేస్తూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రికార్డెడ్గా ఒక బాక్స్ ఫైల్ని తయారు చేసి కలర్ జిరాక్స్ని పెట్టుకుని ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ మండే దగ్గర నుంచి అన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకుని డిసెంబర్ 31కి ఒక డెడ్లైన్ పెట్టుకున్నాము. ఆ 31 లోపులో ప్రతి వార్డులోనూ సమస్యలు లేకోకుండా ఉండే విధంగా, అన్ని సమస్యలను కూడా క్లియర్ చేసే విధంగా ఈ యొక్క వర్క్స్ జరుగుతాయి. ప్రతి వార్డుకి కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయిస్తున్నాము. సుమారుగా 50 వార్డులకి 50 కోట్ల రూపాయలతో సర్వేగంగా రాజమహేంద్రవరం డెవలప్ చేసుకోవడం, దాంతోపాటు ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా నాడు నేడు ప్రోగ్రామ్ కిందన మరి 1 కోట్లాది రూపాయలు స్కూల్స్, కాలేజెస్కి ఇచ్చారు. ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది. మొన్ననే హితకారిణి సమాజం కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు స్థాపించిన ఏదైతే ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో దాన్ని మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి దాన్ని విలీనం చేయడం జరిగింది. రేపు నాడు నేడు వర్క్స్లో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తూ పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా రాజమహేంద్రవరం నగరం వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ కింద తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. దానికి ఖచ్చితంగా ప్రజల యొక్క సపోర్టు, నాయకుల యొక్క సపోర్టుతోనే ముందుకు వెళ్ళడం జరుగుతుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే రాజమహేంద్రవరాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూడటం జరుగుతుంది. భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా వరల్డ్ క్లాస్ సిటీ కింద డెవలప్ చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తాం.